కర్నూలు జిల్లా టంగుటూరు పెద్దంతల్లి జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని నిర్వాహకులు హనుమంత రెడ్డి, సుబ్బలక్ష్మి, ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు. జాతర కులమతాలకు అతీతంగా కమిటీ మెంబర్ల సహకారంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని హనుమంత రెడ్డి అన్నారు. 16 రోజుల పాటు ఈ జాతర నిర్వహిస్తామని జిల్లా నుండి భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు. ఏర్పాట్లంటే ఎద్దుల పందాలు కొన్ని వేల మందికి భోజన కార్యక్రమాలు ఇవన్నీ నిర్వహించబడును. ఇవన్నీ మాకు గ్రామ పెద్దలు గ్రామ ప్రజల సహాయ సహకారాలతో అన్ని విధాలుగా మేము ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎమ్మెల్యే గారు ప్రోత్సాహం ఎమ్మెల్యే కాటశాన రామరెడ్డి గారు మనకు న్యూ కేటగిరీలో ఫస్ట్ ప్రైజ్ మొదటి బహుమతి 50,000 రూపాయలు ఇవ్వడం జరిగినది. మాకు ప్రతి సంవత్సరం మాకు అతను బాగా సహకరిస్తున్నాడు. మాకు అతని ఎమ్మెల్యే కాటశాన రామరెడ్డి గారికి మా పెద్దమ్మ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మా పెద్దమ్మ కమిటీ తరఫున గ్రామ పెద్దల తరఫున ప్రజల తరఫున ఆయనకు ప్రత్యేకంగా జరుగుతున్నది. అన్ని కులాల వారు ఒక రోజు నిర్ణయించుకొని ఆ రోజు మన వల్ల వచ్చి పెద్దమ్మ జాతరను నిర్ణయించాలా, మనం అమ్మవారిని ఏదైనా కానీ మనం చేసి ఏదైనా కానీ మనం కులమేర దగ్గర సాగనంపాలా, ఆడ కూడా మనకు ఒక డేట్ అనేది కట్టుబాట్లు అనేది ఉన్నాయి. ఒక 16 రోజుల పండగ ఆ రోజు నుండి మేము జాతర చేసిన రోజు నుండి 16 రోజుల పండగ అనేది ఒక విశిష్టత. అంటే ఈ 16 రోజుల పండగ ఎందుకు పెట్టినాము అనేది కారణం ఉంది. ఈ జాతర అయిన తర్వాత అమ్మవారిని మేము అన్ని కులాలు మతాల వారిని పిలుచుకొని ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని మొట్టమొదట పొలిమేర రెడ్డి అనేది పెద్ద మనుషులు, తర్వాత పొలిమేర రెడ్డి, తర్వాత కుమ్మరి వారు, తర్వాత సాగులు వారు, తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మొత్తం ఆల్మోస్ట్ అన్ని కులాల వారిని అందరి నిర్ణయం